ఆడియో రాదు తీసేది సార్. చాలా రోజుల నుండి జగిత్యాల టౌను, ఊరుట్ల, మెట్పల్లి, మల్యాల ప్రాంతాలలో భక్తుల లక్ష్మి మరియు ముగ్గురు ఆడవారు, ఒక మగ మనిషి ఒక మూటగా ఏర్పడి వీరు రద్దీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకొని, బస్టాండ్లు, మార్కెట్ ఏరియాలను ఎన్నుకొని అక్కడికి వచ్చే అమాయక ప్రజలను నమ్మించి వారిని మాయమాటలలో పెట్టి బంగారం లాంటి ఒక కడ్డిని వాళ్ళ ముందే కింద పడవేసి అది వారికి దొరికినట్టుగా వారితో నమ్మించి ఇది బంగారుది, ఇది నాకు దొరికింది అని ఆ ముసలి అమాయకులతో మాట్లాడుతుండగా వాళ్ళ మనిషే ఒక అతను వచ్చి నా బంగారం ఇక్కడ పోయింది, మీకు ఏమైనా దొరికిందా అని అడిగి వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత ఈ మగ మనిషి వచ్చి అతను అవసరాతనిగా నటించుకుంటూ మీరు ఏంటిది దేని గురించి మాట్లాడుతున్నారు అని ఇక్కడ వాళ్ళతో ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ కడ్డి చూపిస్తే నిజంగానే ఇది బంగారందే, ఇది మా దగ్గరికి వస్తే మీ ఇద్దరికి చెరసగం మంచి ఇస్తా అని వాడు వెళ్ళిపోతుంటాడు. ఈ లోపల ఈ భక్తుల లక్ష్మి మరియు వాళ్ళ మూట మనుషులు ఆ ఎవరైతే ఆ బంగారము దొరికింది అని కింద పడైనా చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో అవసరం వాళ్ళకు దగ్గరికి పోతే అతను కూడా తీసుకుంటాడు, ఈయన మీద మీద ఉన్న బంగారం నాకు ఇచ్చేయి, ఈ కడ్డిని ఉంచుకోమని వాళ్ళ దగ్గర ఉన్న పుస్తెల తాళ్ళు, కమ్మలు కానీ ఇంకా ఏదైనా బంగారు వస్తువులు ఉంటే వాళ్ళు తీసుకొని ఈ బంగారు కడ్డి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతుంటారు. ఈరోజు కూడా అదేవిధంగా అమాయక ప్రజలను మోసం చేయడానికి మన కొత్త బస్టాండ్ ఏరియాకు రాగా పోలీసులు అనుమానాస్పదంగా వాళ్ళని పట్టుకుంటే ఈ క్రైమ్స్ అని వెళ్ళడం జరిగింది. వారి దగ్గర నుండి ఇంతకుముందు వాళ్ళు చేసిన క్రైమ్స్లోని ఈ పుస్తెల తాళ్ళు, బంగారు గొలుసులు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది, చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఎన్ని గ్రాములాస్? ఒకటే ఫ్యామిలీ లేకపోతే అంటే వీళ్ళంతా వేరు వేరు కానీ అంతా వడ్డర క్యాస్ట్, వాళ్ళకు దగ్గర దగ్గర రిలేటివ్స్ కూడా. ఏమైనా అమౌంట్ రికవర్ చేశారు? అమౌంట్ ఏం లేదు, ఓన్లీ బంగారు ఆభరణాలు మాత్రమే రికవర్ చేయడం జరిగింది.